రైతులకు ఇప్పుడే అదిరిపోయే శుభార్త అయితే రావడం జరిగింది సో పిఎం కిసాన్ రెండు వేల ఇరవై మూడు పిఎం కిసాన్ రెండు వేల ఇరవై మూడు ఏడాదికి సంబంధించి అదిరిపోయే శుభార్త అయితే చెప్పారనమాట సో బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి గారు బడ్జెట్లో ప్రవేశపెట్టబోతున్నారు పిఎం కిసాన్కి సంబంధించి భారీగా నిధులు పెంచే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది సో ఫిబ్రవరి ఒకటిన ఈ బడ్జెట్ అయితే ప్రవేశపెడుతున్నారన్నమాట పార్లమెంట్లోని అందులో పిఎం కిసాన్కు సంబంధించి తొమ్మిది వేల వరకు పెంచే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది అంటే ఈ బడ్జెట్లో చాలా రోజుల నుంచి అయితే పెంచాలని చూస్తున్నారు రైతులకి కానీ ఎలక్షన్ ఏడాది అయితే రాబోతుంది కాబట్టి అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వచ్చే ఏడాది ఎన్నికలు కాబట్టి అప్పటికప్పుడు పెంచితే ఇక్కడ ఎలక్షన్స్ కోసం పెంచాలనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి ముందుగానే పెంచాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టబోతున్నారన్నమాట సో దీంతో అక్కడ రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ మొదటి విడత అంటే పద్నాలుగో విడత ఏప్రిల్లో ఏదైతే వేస్తారో దాన్ని భారీగా నిధులు పెంచి అయితే వేయడం జరుగుతుంది సో ఇప్పుడే మనకి అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట అదిరిపోయే స్వభావం చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి